సరస్వతిమాత నాలుకకు ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి. సరస్వతి రోజుకు ఒక్కసారైనా వాక్కులో నివసిస్తుందని, అందుకే ఈ సమయంలో ఒక వ్యక్తి చెప్పేది నిజమవుతుందని చెబుతారు. మరి 24 గంటల్లో సరస్వతీమాత నాలుకపై ఏ సమయంలో కూర్చుంటుందో చూద్దాం. పౌరాణిక నమ్మకం ప్రకారం బ్రహ్మ జీవిస్వాన్ని సృష్టించాడు, కాబట్టి అతను దానిని మాట లేకుండా సృష్టించాడు. సరస్వతీదేవి ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మదేవుడు ప్రపంచంలోని అన్ని జీవులకు ప్రసంగాన్ని అందించమని కోరాడు. ఈ నమ్మకం ప్రకారం తల్లి సరస్వతి కనీసం రోజుకు ఒక్కసారైనా వాణిపై కూర్చుంటుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో దాదాపు 3:20 నుండి 3:40 వరకు సరస్వతీదేవి ఉంటుందని నమ్ముతారు. ఈ సమయంలో ఏదైనా చెబితే అది నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. ఈ సమయంలో నేను కోరుకున్నది మాట్లాడటం ద్వారా మీరు చెప్పేది నిజమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.